ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను మీకు మెహందీ ఫర్ బిగినర్స్ చెప్పబోతున్నాను. సో చాలామందికి మెహందీ వేయాలి అండ్ మెహందీ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది, బట్ ఇంత క్లియర్గా ప్రతిదీ బిగినర్స్ కోసం అవన్నీ చెప్పరు. అన్ని క్లాసెస్లో నేను బ్యూటిషియన్ కోర్సుకు కూడా వెళ్తున్నాను, అందులో కూడా మనకి క్లియర్గా ఫస్ట్ నుంచి అన్ని నేర్పించరు. సో మీకోసం నేను బిగినర్స్ నుంచి ఎలా మెహందీ వేయాలి ప్రతిదీ నేను చెప్పబోతున్నాను. సో దానికోసమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మనకి మెహందీ కోసం ముందుగా మనకి ఒక వైట్ నోట్స్ అండ్ అలానే మనకి ఒక మెహందీ కోన్ అండ్ అలానే మనకి ఒక పెన్సిల్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి నేనైతే కోన్ అయితే కావేరీ కోన్ తీసుకున్నాను. చాలామంది బన్సూరి ఇవి తీసుకుంటారు. ఇవైతే మనకి చాలా వరకు మందంగా వస్తుంది, మనకి డిజైన్ అన్నది నీట్గా రాదు. సో కావేరీ అయితే, అండ్ కావేరీ కొన్ని కొన్ని ఉంటాయి చాలా పల్స్గా వస్తాయి, అంటే మనం ఎప్పుడైనా నీట్గా అంటే థిన్గా వచ్చే ఉంటాయి కదా, అలాంటి కోన్స్ మాత్రం ఎంచుకోవాలి. దానివల్ల మనకి చాలా వరకు డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ అలానే పెన్సిల్ తీసుకోవాలి. స్టార్టింగ్లో చాలామంది బిగినర్స్కి కోన్తో వేయడం రాదు, కోన్ పట్టుకోవడం రాదు, అండ్ కోన్ పట్టుకుంటే షేక్ అయిపోతూ ఉంటుంది హ్యాండ్స్ అన్నవి. సో మనం ఫస్ట్ హ్యాండ్స్ ఫస్ట్ పెన్సిల్స్ నుంచి తర్వాత మెహందీ వరకు వెళ్దాం. ముందు పెన్సిల్ తీసుకోవాలి అండ్ నోట్స్ మీద మనం ప్రాక్టీస్ చేస్తాం. హ్యాండ్స్ మీద ప్రాక్టీస్ చేస్తే అంతా చెత్త అయిపోతుంది కదా, సో నోట్స్ మీద ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ముందు మనం పెన్సిల్తో నార్మల్ లైన్స్ అండ్ అలానే రౌండ్స్, మ్యాంగో డిజైన్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. రౌండ్స్ అన్నవి మనం నీట్గా చేసినట్టయితే మనకి ఫ్లవర్స్, పెటల్స్ ఇలాంటివి అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అవి వేసినట్టయితే మన మెహందీ కోన్ డిజైన్స్ మొత్తం వాటి మీదే బేస్ అయి ఉంటాయి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ముందు రౌండ్స్ వేయడం నేర్చుకోవాలి. రౌండ్స్ అన్నవి పెన్సిల్తో మనం రౌండ్గా గుండ్రంగా గీసుకోవాలి. ఇలా రౌండ్స్ వేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి. మనకి ఎక్కువగా ప్రాక్టీస్ అన్నది ఉంటే చాలు, మనకి మెహందీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడికి 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 కొంచెం తేడాలు ఉన్నాయా. సో మనకి ప్రాక్టీస్ అనేది ముఖ్యం. ఇలా ముందు పెన్సిల్తో మనం రౌండ్స్ అనేది గీసుకోవాలి. అండ్ ఇది అయిపోయాక దీనిపైనే మనం ఇప్పుడు మనం చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తాం ఏబిసిడి అంటే, మనం ఏదైనా రాసి దాని మీద మనం దిద్దమంటామా, అలా మనం ఇది నేర్చుకోవాలి. రౌండ్స్ వేసాక మనం కోన్స్తో, కోన్ ఎలా పట్టుకోవాలి అంటే ఒక పెన్ ఎలా పట్టుకున్నా మనకి వీలుగా కంఫర్ట్గా ఎలా పట్టుకున్నామో అలా పట్టుకుంటే చాలు. జస్ట్ ఇలా పెన్లా పట్టుకొని చిన్నగా బ్రష్ చేస్తూ మనం కోన్ అనేది వేయాలి. సో ఇక్కడ ఇది వేస్తున్నాను, దీని మీద మనకి లైన్గా ఇలా వేసుకోవాలి. ఎక్కడ స్టాప్ చేయకూడదు, కొంచెం కష్టంగా ఉంటే మధ్యలో స్టాప్ చేసి మనం ఇలా మధ్యలో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి, ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేసి ఇలా వెళ్ళాలి. ఇలా వస్తే మనకి రౌండ్స్ అంటే మనకి ఎలా షేక్ ఉండకుండా బ్లర్ ఉండకుండా మధ్యలో నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా అన్నీ మనం ఫిల్ చేసుకోవాలి. అండ్ మనం ఎప్పుడైనా కోన్ వేస్తున్నప్పుడు షేక్ అవ్వకూడదు హ్యాండ్స్, మీరు ముందు భయం అన్నది వదిలేయాలి. ఇలా రౌండ్స్ నీట్గా వస్తే మనకి ఫ్లవర్ ప్లెటల్స్ కూడా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ టూ చెప్తాను. ఇప్పుడు మనం రౌండ్ అంటే డాట్ పెట్టండి, దీని మీద ఇంకో రౌండ్ వేయండి, అండ్ నెక్స్ట్ రౌండ్, అండ్ దీనిపైన ఇంకో రౌండ్, అండ్ దీని మీద ఇంకో రౌండ్. ఇలా ఒక డిజైన్ ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దీనిలాగే ఇంకొక టూ టైమ్స్ వేసుకోండి. అండ్ ఇప్పుడు దీని మీద మనం కోన్తో వేద్దాం. నీట్గా ఇలా ప్రాక్టీస్ చేయండి. మనకి ఫుల్గా అంటే ఫస్టే మనకి నీట్గా రావాలి. మనకి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా వరకు రౌండ్గా వస్తాయి డిజైన్స్ అన్నవి. మనకి కంఫర్టబుల్గా లేదంటే ఇలాగా మన అక్కడ స్టాప్ చేసి మళ్ళీ వేరే దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటే బాగుంటుంది. స్టెప్ 3, సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఇలా 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 తీసుకోవాలి. సో దీనివల్ల దీని మీద మళ్ళీ మనం కోన్తో ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది నెక్స్ట్ మళ్ళీ సేమ్, ఇప్పుడు ఇక్కడ రౌండ్ మీద రౌండ్ ఎలా వేసామో సెమీ సర్కిల్ మీద కూడా మనం అలాగే వేసుకోవాలి. డాట్ వేసుకోండి దీని మీద ఇలా కర్వ్ లాగా. సి ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి.
ఇట్లా ఎన్నైనా లైన్స్ గీసుకోండి, తక్కువ అయితే బాగుంటుంది. సో దీని మీద మళ్ళీ మనం కోన్తో వేసుకుందాం. ఇలా కోన్తో వేస్తూ వేస్తూ మనం అంటే ఇప్పుడు పెన్సిల్తో వేస్తున్నాము, తర్వాత మళ్ళీ కోన్తో వేస్తున్నాం కదా, తర్వాత నుంచి మనం కోన్తోనే వేయడం నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం చిన్న చిన్న ఫ్లవర్స్ అలానే గీతలు ఇలాంటివన్నీ నేర్చుకుందాం. ఫస్ట్ నేను లైన్స్ చెప్తాను. ఇలా లైన్స్ అంటే మనం ఎలాంటి స్కేల్స్ అలాంటివి యూజ్ చేయకుండా లైన్స్ నీట్గా ఈవెన్గా ఉండాలి. ఒక 4 వేసుకోవాలి. దీని మీద మళ్ళీ కోన్తో వేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను కోన్తోనే వేసుకుంటాను, పెన్సిల్తో వేసుకోను. నేను 6th అని చెప్తాను చూడండి. చిన్న సర్కిల్ గీసుకోండి, చిన్నది. దీని మీద ఇంకో చిన్న సర్కిల్ గీసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పెటల్స్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇది ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. ఒక 4-6 ఇలా వేసుకోవాలి పెటల్స్ అన్నవి. ఈ ఆర్డర్లో ఉండాలి, అప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. అంటే ఈవెన్ నెంబర్స్లో ఉండాలి మనకి పెటల్స్ అన్నవి. సేమ్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మనకి ఈజీగా వచ్చేస్తుంది. కోన్ అనేది ఏం పెద్ద కష్టమైతే ఏమీ కాదు, మనకు ముందు ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నెంబర్ 7 చిన్నగా, ఇప్పుడు ఇందకడ ఎలా వేసుకున్నామో చిన్న సర్కిల్ వేసుకోండి, దాని మీద ఇంకో సర్కిల్. ఇప్పుడు దీని మీద మనం ఒక వేరే డిఫరెంట్ పెటల్ వేసుకుందాం. సో ఇది ఈ పెటల్ అనేది ఎలా అంటే, ఫస్ట్ మనకి లవ్ సింబల్ వేయడం వచ్చు కదా, ఇలా కదా. సో దీని నుంచి జస్ట్ ఇలా పైనుంచి ఇలాగా ముగ్గులేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ పెట్టలు ఇలా వస్తుంది. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఈజీగా. నెక్స్ట్ మళ్ళీ 8th అని చెప్తాను. ఒక చిన్న డాట్ పెట్టుకుంటున్నాను అండ్ దీని మీద మనం చిన్న సర్కిల్, దీని మీద ఇంకో చిన్న సర్కిల్ అండ్ ఇప్పుడు చిన్న పెటల్స్ వేసుకోవాలి. సేమ్ ఇందాక చెప్పినట్టే ఇలా పెటల్స్ దగ్గర దగ్గరగా అందంగా పెట్టండి, చాలా బాగుంటుంది. చిన్న సర్కిల్ అంటే చిన్న డాట్ పెట్టుకోండి, సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఇలా రిపీట్ చేసుకోవాలి. మనకి కోన్ అన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండిపోతుంది. అండ్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి కోన్ అనేది మళ్ళీ ప్రెష్ చేసుకుంటూ. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటే మన కోన్ అనేది ముందుకు వస్తుంది అండ్ మనకి ఎలాంటి స్టాప్స్ స్ట్రక్స్ అలాంటివి ఉండవన్నమాట. చాలామంది కొన్ని కొన్ని డేట్స్ అయిపోయినవి అంటే లేదా చాలా డేస్ ఉన్నవి ఉంటాయి, చాలా వరకు మనకి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి కోన్స్ యూజ్ చేయకూడదు, చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి. అంటే పిండేసరికి మనకి పెయిన్స్ అని వచ్చేస్తుంది, ఇక్కడ పెయిన్ వచ్చేస్తుంది మనకి హ్యాండ్స్ మీద. సో వాటి కోసం మనం ఫ్రీగా ఉండే కోన్స్ అన్న తీసుకోవాలి. సో ఇది నెక్స్ట్ 9th. ఇప్పుడు ఇలా సర్కిల్ అంటే ఇక్కడ ఒక లైన్ నుంచి ఇలా మధ్యలో స్టాప్ చేయకుండా ఇలాగా చేసుకోండి. అండ్ దీన్ని ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత దీన్ని ఇలా కలిపేసుకోండి మన కోన్లో. అండ్ దీన్ని చిన్న చిన్న పెటల్స్ వేసుకోండి. చూడండి నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మన కోన్ అయిపోయిన వెంటనే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఇబ్బందిగా ఉంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి మనం స్టాప్ చేసుకోవచ్చు. సో ఇది